స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా మీద సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ ఏదైతే ఉందో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దాని మీద సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఒక రకంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక గుడ్ న్యూస్ చెప్పిందనే చెప్పాలి. ఎందుకంటే ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలి అనేది తుది నిర్ణయం అయితే ఎలక్షన్ కమిషనర్కే వదిలేసింది సుప్రీంకోర్టు. కానీ ఎన్నికల కోడ్ ఏదైతే ఉందో 6 వారాల పాటు ఎన్నికల కోడ్ ఉంచాలి అనే నిర్ణయాన్ని మాత్రం తప్పుబడుతూ ఇన్ని రోజులు ఎన్నికల కోడ్ ఉంచాలనే సాధ్యం కాదు కాబట్టి ఎన్నికల కోడ్ ఎత్తివేయాలి అని కూడా సూచన చేసింది సుప్రీంకోర్టు. ఈ నేపథ్యంలో ఒక పెద్ద రిలీఫ్ వచ్చిందనే చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారికి. ఎందుకంటే ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేయాలనుకున్న పథకం ఏదైతే ఉందో ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ, దానికి బ్రేక్ పడుతుందని అనుకున్నారు. దానికి బ్రేక్ వేసేసాము అని చెప్పి సంబరపడ్డారు ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఉన్న తెలుగుదేశం పార్టీ. కానీ ఇప్పుడు వాళ్ళ సంబరాలన్నీ బుట్టదాకలైపోయినాయి. ఖచ్చితంగా ఇప్పుడు అనుకున్న టైంకి అనుకున్న రోజున ఉగాది రోజున 26.6 లక్షల ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ ఏదైతే చేద్దామని అనుకున్నారో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు అదే రోజున చేయబోతున్నారు. అయితే ఈ ఎన్నికలు మళ్ళీ ఎప్పుడు జరగబోతాయి అనే దాని మీద ఎన్నికల కమిషనరే మళ్ళీ ఎన్నికల సంఘమే ఫైనల్ డెసిషను, వాళ్లే మళ్ళీ ఒక తేదీని ప్రకటించబోతున్నారు. ఎన్నికలు ఎప్పుడు నిర్ణయించాలనేది కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం అనేదే తుది నిర్ణయం అని చెప్పి కోర్టు తేల్చి చెప్పేసింది సుప్రీంకోర్టు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఎన్నికలు కోర్టు ఎత్తివేయాలని కూడా సూచన చేసింది. ఎన్నికల ప్రవర్తన నియమావళిని పూర్తిగా రద్దు చేసింది సుప్రీంకోర్టు. అభివృద్ధి పథకాలను కొనసాగించేందుకు ధర్మాసనం ఒక రకంగా అనుమతి ఇచ్చిందని చెప్పాలి. అయితే కొత్త పథకాలు మాత్రం చేపట్టకూడదు అని ఆదేశిస్తూ పిటిషన్పై విచారణను ముగించడం జరిగింది. వాస్తవానికి ఇది కొత్త పథకం కాదు కాబట్టి ఎప్పుడో అనౌన్స్ చేశారు. నవరత్నాల్లో ఒక భాగం ఇది. నవరత్నాలు ఎన్నికల ముందే అనౌన్స్ చేసిన పథకం కాదు పథకం కాబట్టి ఇది ఖచ్చితంగా ముందే ఎప్పటి నుంచో ఎన్నికలు నోటిఫికేషన్ వెలువడక ముందు నుంచే ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు ఎప్పుడో. అయితే దానికి సంబంధించి ఆల్రెడీ ఇళ్ల స్థలాల పంపిణీకి సంబంధించి అమరావతిలో రైతులు ఆందోళన చేస్తున్న సందర్భం కూడా ఉంది. తమ భూములను ఎలాగ పేదలకు కేటాయిస్తారు అని చెప్పి తెలుగుదేశం పార్టీ కూడా వాళ్ళ ఆందోళనకు మద్దతు ఇచ్చిన కూడా సందర్భం కూడా ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ ఎన్నికలు అయితే ఎప్పుడు మళ్ళీ నిర్వహిస్తారు అనేది ఎన్నికల సంఘానిదే ఫైనల్ నిర్ణయం. కాకపోతే ఎన్నికల కోడ్ అయితే మాత్రం అమల్లో ఉండదు. సో సంక్షేమ పథకాలు, కొత్త పథకాలు ఏవి కూడా వీళ్ళు అమలు చేయడానికి వీల్లేదు. ఆల్రెడీ పాత పథకాలను అయితే ముందుగా ప్రకటించుకున్న పథకాలను అయితే ఖచ్చితంగా వాళ్ళు అమలు చేసుకోవచ్చు అని చెప్పి కోర్టు చెప్పడం ఒక రకంగా ఇది జగన్మోహన్ రెడ్డి గారికి ఒక పెద్ద రిలీఫ్ అనే చెప్పాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.